అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్ ఈ రోజు నేను కిచెన్ వేస్ట్ తోటి ఏ విధంగా లిక్విడ్ తయారు చేస్తానో చూపిస్తా అంత ముందు నేను వారం రోజుల క్రితము ఇదేశాను 2/8/2021 నే వేశాను అయితే అందులో ఏమేశినా అరటి తొక్కలు బెండ ముక్కలు ఉల్లిగడ్డలు అన్నీ వేసినా అయితే లిక్విడ్ ఈ విధంగా వచ్చింది కిందంగా కారుతూ ఉంటుందన్నమాట అయితే దీన్ని ఏ విధంగా చేశాను అంటే ఒక ఇట్లా ఒక బౌల్ తీసుకోవాలి తీసుకొని ఈ బాక్స్ కు ఇట్లా ఒక 5 హోల్స్ పెట్టుకోవాలి తర్వాత అడుగున ఒక హోల్స్ పెట్టుకోవాలి చుట్టూ ఇట్లా ఒక 3 పెట్టుకోవాలి ఇవి ఎందుకు అంటే దీంట్లోకు మంచి గాలి పోయి ఏమి వాసన రాకుండా మంచిగా ఇందులో కంపోస్ట్ అయ్యి కిందకి లిక్విడ్ వస్తదన్నమాట అయితే ఇట్లా మనం ఈ లిక్విడ్ ఏం చేయాలంటే దీన్ని మనం ఎమ్మటే దీన్ని స్టోరేజ్ చేసుకోవాలి ఈ లిక్విడ్ ని మనం ఈ లిక్విడ్ ని మనం 15 రోజులకు ఒకసారి చెట్లకు కొట్టుకున్నట్లయితే చెట్లు బాగా నిగనిగలాడుతూ ఉంటాయి ఒక 15 రోజులకు ఇట్లా ఈ విధంగా వచ్చిందండి ఇంత వచ్చింది కిచెన్ వేస్ట్ తో చేస్తే అలాగే ఈ రోజు కూడా మిర్చి ఉంచాలని చెప్పి బెండకాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు అన్ని వేసి తీసి పెడుతున్నా ఇలాగాక మనం స్టోరేజ్ చేసుకొని ఈ లిక్విడ్ లో ఒక బెల్లం ముక్క చేసుకొని మనం పక్కకు పెట్టుకొని 15 రోజులకు ఒకసారి చెట్లకు కొట్టుకున్నట్లయితే చాలా నిగనిగలాడతాయి ఇందులో మాత్రం ఒక బెల్లం ముక్క చేసి పక్కన పెట్టుకుంటే 6 నెలల వరకు ఇది మనకు ఈ లిక్విడ్ పనికొస్తదండి టైట్ గా ఇలాగ పెట్టేసుకోవాలి చూసారా 17/8/2021 వేసిన మళ్ళీ ఇది వారం రోజులకు మీకు చూపిస్తా థ్యాంక్ యూ అండి